అందరూ బాగా ఆలోచించుకుని ఓటు వేసేయాలి. జగన్మోహన్ రెడ్డికి వెళ్ళా, చంద్రబాబు నాయుడుకి వెళ్ళా, ఇంకా తేడా ఏమనేది ఒకసారి అంతా ఆలోచించుకుని ఓటు వేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నీతివంతమైన పాలన, ఇలా అనుభవం ఉన్న నాయకుడు గాని మన మన జిల్లాలో జయనాయకుడు గారు కూడా చాలా అభివృద్ధిగా జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. చాలా చదువుకున్న ఎమ్మెల్యే గారు మనకి భారీ మెజార్టీలో ఓట్లు వేస్తే మన గ్రామాన్ని ఇంకా మూడు భాగాల అభివృద్ధి చేస్తారు. ఓట్లు వేయకపోయినా నేను భావిస్తున్నా ఉన్నా, ముఖ్యంగా అలాగే పీవీ మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మాకు పరిచయం ఉంది. కాకపోతే మాకు మేము పార్టీలో లేము. ఆ రోజు పెద్దాయన ఆదేశాల మేరకు మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ రెండు ఈ సైకిళ్లు ఈ జయ నాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ రోజు సాయంకాలం వేళ మన పుట్టపాశం గ్రామానికి తెరదల కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు బిటి నాయుడు గారు వస్తే ఇంత అభిమానంతో స్వాగతం పలికినటువంటి మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు నందమూరి వంశ వీరాభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు నేను రాగానే ఎప్పుడు ఇక్కడ చూసే వ్యక్తి మా కౌలుట్లమ్మ ఎదురవుతుంది నాకు ఎప్పుడు కూడా. పోయినసారి నేను 2014 ఎలక్షన్ల ముందు పుట్టపాశంకి వచ్చి చేతులెత్తి ముక్కి ఓట్లు అడిగినా ఎందుకో నా మీద దయ కలగలేదు మీకు. ఆ రోజు మెజారిటీ ఇవ్వలేదు, ఓట్లు వేయకపోయినా మళ్ళీ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ఇదే ఊరికి వచ్చినప్పుడు కౌలుట్ల మనల్ని ఎదురై అడిగింది, ఈ ఊర్లో రోడ్లు లేవు, ఒక పక్క పెన్షన్లు లేవు, ఒక పక్క మరుగుదొడ్లు లేవు, ఏమీ లేవు. ఈరోజు పూర్తి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజు నేను ఒకటే చెప్పాను మీకు, నాకు ఓటు వేసినా వేయకపోయినా ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి ఎమ్మెల్యే ఈరోజు నేను అభివృద్ధి చేస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చేతులెత్తి ముక్కి ఓట్లు అడుగుతాను తప్ప ఏ రకంగా ఇబ్బంది పట్టే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు పుట్టపాశంలో మనము నిలబడిన రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడెక్కడైతే ఈరోజు ఇబ్బందులు రోడ్లన్నీ పూర్తి చేసి ఈరోజు దాదాపుగా ఇంకా మిగిలింటే ఒక 6-7 లైన్లు మిగిలింటాయి, ఆ లైన్లు కూడా రేపు ఎలక్షన్ల తర్వాత పూర్తి చేసేస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈ సభలో మీకు అడగాల్సిన ముఖ్య విషయాలు 3 ఇక్కడికి వచ్చినప్పుడు 200 నుంచి 1000 తేదీ పొద్దున లేయంగానే సెల్ ఫోన్లో చూసుకోవాలి మెసేజ్, ఎన్ని డబ్బులు పడ్డాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు డబ్బులు పడుతున్నాయి. ఈ రుణమాఫీ చూసుకున్న తర్వాత మీరందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో 5 ఈ గ్రామాన్ని ప్రశాంతంగా పెట్టాం, ఏ గొడవలు లేవు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమం చేసిన తర్వాత రేపు మీ అందరిని అడుగుతున్నాం, సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలా, ఒక సైకిల్ ఢిల్లీకి పోవాలా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించి, ఒక సైకిల్ అమరావతికి పోవాలా జయ నాగేశ్వరని గెలిపించి. ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమం అంతా ఒక పక్కన పెడితే అత్యంత ముఖ్యమైన సమస్యలు 2 మనకున్నటువంటి పుట్టపాశం గ్రామానికి. 1 సాగునీరు రైతులకు, 2 త్రాగునీరు. అదే రకంగా మన కరెంటు వైర్లు ఇక్కడ ఉన్నటువంటి పుట్టపాశంలో సమస్య. ఈ 3 సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఈరోజు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు కొంతమంది పనికి మాలిన వాళ్ళు మాట్లాడతారు డబ్బులు 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 అని చెప్పి. ఈరోజు ఒక విషయాన్ని అడుగుతున్నా, ముఖ్యమంత్రిగా వారి తండ్రి గారు గొప్పవారు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు.